రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే రైతాంగం రోడ్డున పడిందని రైతులు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా 3 ఏళ్లుగా ఇరిగేషన్ డ్రైనేజీ వ్యవస్థ జోలికి అధికారులు వెళ్ళకపోవడంతో లాక్ల కారణంగా గేట్లు తెరుచుకోలేకపోవడంతో పొలాలు నీట మునుగుతున్నాయి. పంట నీటితో మునిగిపోవడంతో రైతాంగం కన్నీరు పెట్టుకుంటుంది. అధికారుల నిర్లక్ష్యం వల్ల తమ జీవితాలు రోడ్డున పడ్డాయని ఆరోపిస్తున్న రైతులతో మా ప్రతినిధి సాంబశివర ఫేస్ టు ఫేస్. రోజు రోజుకు దగిజారిపోతుంది. మనం చూస్తున్నాం ఒకసారి మొత్తం పంట పొలాలన్నీ కొయ్యకుండా వదిలేసరికి కుళ్ళిపోయినాయి. దానికి కారణం ప్రధానంగా వ్యవసాయ శాఖతో పాటు ఇరిగేషన్ డ్రైనేజీ డిపార్ట్మెంట్లో మనం చూస్తున్నాం. ఈ డ్రైనేజీకి అప్పుడు పంట పొలాలకు సంబంధించిన వెంకటప్పయ్య దిగుమంటారు ప్రధాన కాలువ ఇది. ఇక్కడ లాకులు కూడా పనిచేయడం మానేసి మొత్తం పుడిగిపోయింది. నీరు ప్రవహించే అవకాశం లేదు. దీనివల్ల చుట్టుపక్కల ఉన్న పొలాలన్నీ మునిగిపోతున్నాయని కూడా రైతులు చెప్తున్నారు. రైతుల అభిప్రాయాలు అడిగి తెలుసుకుందాం. మీ సమస్య ఏంటి చెప్పండి. దీనికి సంబంధించి తూములు మెరకైపోయినాయండి. తూములు మట్టి తీయించాలండి. గుర్రనబ్బిల వరకు కాలు అడల్ చేయాలండి. ఆక్వా శైలుల వల్ల మొత్తం సేను పాడైపోయినాయండి. ఇప్పుడు మొన్న ఎంత వదిలేరు కొయ్యకుండా? ఎన్ని ఎకరాలు వదిలేరు? ఇంచుమించు ఒక 100 ఎకరం కింద ఉంటుందండి. ఒక 100 ఎకరం ఈ పక్కన ఇంకోండి. పెట్టుబడి ఎకరానికి తక్కువ చూస్తే 20,000 అవుతుందండి. వదిలేకపోయినాయి. రూపాయి కూడా రాలేదు. 70 రూపాయలు లేదండి. మీరు రైతా కౌలు రైతా? నేను రైతా అండి. కౌలు రైతు రెండు చేస్తున్నానండి. మొత్తం పోయినట్ట. సరే, ఈ కాలువలకి సంబంధించి డ్రైనేజీ కానీ ఇరిగేషన్ కానీ పట్టించుకోవట్లేదు. అగ్రికల్చర్ పరిస్థితి కూడా అదే కనబడుతుంది. పైగా ఇది అగ్రికల్చర్ మంత్రి గారు కాన్షియన్స్. ఈ పరిస్థితి ఎలా ఉంది సార్? ఇది పూర్వం రెండు లాకులు ఉండి రెండు గల్ 4 చేశారండి. 4 ఎదర పెద్ద గుండం ఉండదు. దీని కింద పెద్ద గుండం ఉండి నీరు లేక ఇది గట్టి నేను జడ్డు పిడిసి ఉన్నప్పుడు కప్పెట్టి అన్నీ కూడా మిషన్ ఎట్టు తవ్వించేసి చుట్టూ ఖాళీ చేశాను. ఇప్పటి వరకు పనిచేసింది 5 ఇయర్స్ బ్యాక్లో మేము చేసాం. 8 సంవత్సరాలు మేము చేసి ఈ మధ్యకాలంలో ఈ ఎక్కువ చెరువులు అయిపోయింది. రైలు చెరువులు అయిపోయి ఈ రైలు చెరువులో మట్టి అంతా కూడా ఈ కాలువ బుహత్తర తవ్వేసి దానివల్ల ఈ డ్రైను లాగి పడుతుంది. ఇప్పుడు వర్షాలు లేకపోయినప్పుడు కూడా ఈ పంట పొలాలు అనిపోతున్నాయి. ఈ పంట పొలాలు రమారమి ఈ కాలువ చుట్టుపక్కల కర్ప మండలం గ్రామాల దగ్గర 23 గ్రామాల నుంచి కూడా నీరు ఇదే పత్తి ఈ డ్రైన్ వెళ్ళాలండి. ఇలాగా మొత్తం అన్ని గ్రామాలు మునిగిపోతున్నాయి. ఇది సుమారు 15,000 ఎకరాలు సుమారు ఉందండి. తర్వాత ఈ చెరువులు ఇక్కడి నుంచి లంఘించుకుని మా మొత్తం ఎక్కడికి మన సల్లింగి రేవు వరకు కూడా ఈ కాలు తవ్వాలి. ఎందుకంటే అటు చెరువులను తవ్వాలి లేదా గవర్నమెంట్ అని తవ్వాలి. తవ్వకపోతే మాత్రం ఈ 1,000 ఎకరాలు కూడా వదిలేవలసిన పరిస్థితి వస్తుంది సార్. ఇది తీయించాం సార్. శుభ్రం తీయించాం. ఏదో తప్పించినట్టు తప్పించాం. టీడీపీ టైంలో జడ్పిడిసిగా ఉన్నప్పుడు అన్ని కూడా తప్పించేసాం. అయితే ఈ మధ్యకాలంలో ఎవరు దీన్ని ముట్టుకోలేదు. అయితే చెరువుల్లో తోడేసి మట్టి రావడం వల్ల కింద లాగకపోవడం వల్ల వచ్చిన మట్టి వల్ల తూములు పేరిపోయింది. ముంద ఎదరో ఖాళీ చేయాలి. తూములు మట్టి అంతా తీయాలి. లేకపోతే ఏం చేయలేదు. సంఘ నాయకులు టీడీపీ రాష్ట్ర కార్యదర్శి పిల్లి సత్పో గవర్నరు స్వయంగా ఆయన వ్యవసాయం చేస్తున్నారు కాబట్టి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. డ్రైనేజీ ఇరిగేషన్ చాలా అద్భుతంగా ఉంది సార్. ఇప్పుడు ఈ కరప మండలం దగ్గరికి వస్తులకి పూర్తి ఆయకట్టు అంతా కూడా పాడైపోయింది. కొన్ని దిక్కులనైతే కొయిట్యానికి కూడా ఇప్పుడు మీరు టీవీలో చూపించారు. కొయిట్యానికి కూడా వీలు లేకుండా అలా వదిలేసిన సందర్భాలు రైతులు సుమారు 25,000 రూపాయల నుంచి 20,000 పైబడి పెట్టుబడి అవుతూ ఉంది. ఈ ధాన్యం 1,450 రూపాయలు కొనుబడి అయినా 1,450 రూపాయలు కాదు 1,000 రూపాయలు కొనుబడి ధాన్యం కూడా రైతుల దగ్గర లేదు. అంటే ఇంచుమించి 20-24 బస్తాలు అమ్మితే కానీ పెట్టుబడి రాదు. గత 3 సంవత్సరాలు బట్టి కూడా పంట కాలువల మీద కానీ డ్రైన్స్ మీద కానీ 1 రూపాయి పెట్టిన సందర్భం లేదు. రైతుల దగ్గర పండించుకున్న ధాన్యం కొనుక్కుని పట్టుకెళ్ళేది తప్ప రైతులకి ఇక్కడ సదుపాయం చేయాలి అనేది ఉద్దేశం ప్రభుత్వం దగ్గర లేదు. గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు నీరు చెట్టు అనే ఒక కార్యక్రమం పెట్టి ఆ నీరు చెట్టు అన్న కార్యక్రమం ద్వారాగా నీటి సంఘాలు ప్రశ్నించారు. నీటి సంఘాలు కూడా ప్రభుత్వం అప్పట్లో ముందు చూపుతోటి ఎలక్షన్ లేకుండా రైతుల్లో ఎలక్షన్ పెడుతుంటే ఇబ్బందికరమైన పరిస్థితులు గ్రూపుల కింద ఏర్పడుతున్నారని చెప్పి ఒక ఉత్తమ రైతుగా ఉన్నవారిని లేదా సర్వీస్ బాగా కాలువల మీద అనుభవం ఉన్నవాడిని నామినేట్ చేసి రైతు సంఘం ప్రెసిడెంట్ కింద పెట్టాం. కానీ అకాల వర్షాల వల్ల ఈ కాలువలు తవ్వకపోవడం వల్ల ఈ డ్రైన్లు మూసుకుపోవడం వల్ల ఈ చెరువులు మట్టి బయటికి తోయడం వల్ల మొత్తం అన్నీ కూడా రైతుకి చుట్టుముట్టి ప్రమాద స్థితి కింది. ఇక్కడే ఉంది. ఇప్పుడు చూద్దాం రైతు యొక్క ధాన్యం అండబెట్టుకుంటున్నాడు. ధాన్యం ఎలాగుంది, ఎటువంటి పరిస్థితి ఉందో చూస్తే మీకు అర్థమవుతుంది. ఇది పరిస్థితి. ప్రభుత్వం రైతు నుంచి నీటి తీరు వసూలు చేయడం, సస్ వసూలు చేయడం తప్ప డ్రైన్లు కాలువల మీద దృష్టి పెట్టలేదు. 3 సంవత్సరాలుగా డ్రైన్లు కాలువలు పట్టించుకోలేదనడానికి ఈ వెంకటప్పయ్య దిమ్మ ప్రత్యక్ష ఉదాహరణ. ఎప్పటికైనా ప్రభుత్వం స్పందించకపోతే ఏదైతే నెల్లూరు చిత్తూరులో వచ్చిందో ఆ పరిస్థితి కూడా ఈ జిల్లాకు వచ్చే ప్రమాదం ఉందని చెప్పడం జరిగింది. కెమెరామెన్ ధర్మవతో సాంబశివరావు రాజ్యూస్ ప్రతినిధి.